దేశంలో ఒమిక్రాన్ వేవ్ క్రమంగా అదుపులోకి వస్తోంది దీంతో కొత్త కేసులు తగ్గుముఖం పడుతూ ఇరవై ఐదు వేలకు దిగొచ్చాయి పాజిటివిటీ రేటు కూడా రెండు శాతానికి చేరింది శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ సానుకూల గణాంకాలను వెల్లడించింది గురువారం పన్నెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు మందికి కరోనా నిర్ధార పరీక్షలు నిర్వహించగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మందిలో వైరస్ ఉన్నట్లు తేలింది ముందు రోజు కంటే నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కేసులు తక్కువగా నమోదయ్యాయి పాజిటివిటీ రేటు రెండు పాయింట్ సున్నా ఏడు శాతానికి తగ్గిపోయింది ఇక ఇప్పటి వరకు నాలుగు పాయింట్ రెండు ఏడు కోట్ల మందికి కరోనా సోకింది ఇక మరణాలు కూడా అదుపులోనే ఉంటున్నాయి నిన్న నాలుగు వందల తొంభై రెండు మరణాలు నమోదు కాగా మొత్తం ఆ సంఖ్య ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షలు దాటింది నిన్న అరవై ఆరు వేల రెండు వందల యాభై నాలుగు మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు గత కొంతకాలంగా కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ రెండేళ్ల వ్యవధిలో నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల మంది కోలుకోగా మొత్తం కేసుల్లో ఆ వాటా తొంభై ఎనిమిది శాతానికి పైగానే ఉంది వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి ప్రస్తుతం మూడు లక్షల దిగువకు చేరాయి క్రియాశీల రేటు సున్నా పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి పడిపోయింది ఇక నిన్న ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మంది టీకా వేయించుకున్నారు ఇప్పటి వరకు నూట డెబ్బై నాలుగు కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించారు బ్రెజిల్లో ప్రకృతి ప్రకోపానికి వందల మంది బలయ్యారు కొండల ప్రాంతాల్లో వరదలు మట్టి చర్యలు విరుచుకుపడి నివాస ప్రాంతాలు కొట్టుకుపోయాయి ఈ ఘటనలో కనీసం నూట పదిహేడు మంది మృతి చెందగా మరో నూట పదహారు మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు వరదల దాటికి కార్డు కొట్టుకుపోగా బస్సులు మునిగిపోయాయి బురద ప్రవాహంతో చాలా మంది మట్టిలో కూరుకుపోయి ఉంటారని రియో డిజనేరో అధికారులు వెల్లడించారు వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రానున్న రెండు మూడు రోజుల్లోనే ఉక్రెయిన్పై రష్యా దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం హెచ్చరించారు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన తమ సేనలను క్రమంగా ఉపసంహరిస్తున్నట్లు రష్యా ప్రకటించిన వాస్తవంలో అలా జరుగుతున్నా సూచనలేమీ లేవని ఆయన పేర్కొన్నారు బయటి ప్రపంచాన్ని మభ్యపెట్టే చర్యలకు రష్యా పాల్పడుతోందని ఆరోపించారు నిజానికి గత నలభై ఎనిమిది గంటల్లో అదనంగా ఏడు మంది రష్యన్ సైనికులు సరిహద్దుకు తరలివచ్చారని అమెరికా నాటోలో ఆరోపించాయి పూజా హెగ్దే సమాంత దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న ముత్తుకుమలు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు కెరీర్లో దూసుకెళ్తున్న ఈ బామల మధ్య గతంలో స్వల్ప మనస్పర్ధలు తలెత్తిన విషయం తెలిసిందే శామ్ని విమర్శించేలా పూజా హెగ్దే ఇన్స్టా నుంచి వచ్చిన ఒక పోస్ట్ అప్పట్లో నెట్టింట షేక్ చేసింది తన ఇన్స్టా హ్యాక్ అయ్యిందని పూజా వివరణ ఇచ్చినప్పటికీ వారి అభిమానుల మధ్య వాగ్వాదం నడిచింది ఆనాటి నుంచి పూజా శ్యామ్ల మధ్య మాట లేవని నెటిజన్లు అభిప్రాయానికి వచ్చేశారు ఇదిలా ఉండగా తాజాగా శ్యామ్ పూజలు చేసిన పనితో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు ఫెసిలిటీ ఎస్ అనే పెద్ద నౌకలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి అందులో ఉన్న ఇరవై రెండు మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఆ నౌకలో పోర్షే బెంప్లీ ఆది లంబోర్గిని వంటి మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు విలాసవంతమైన ఉన్నట్లు సమాచారం అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో అజోర్స్ ద్వీపాలకు కొద్ది దూరంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతానికి సమీపంలో ఉండే పోర్చుగీస్ నావిక వాయుసేన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు సిబ్బందిని సురక్షితంగా ఓ హోటల్కు తరలించారు అభం శుభం తెలియని ఆ చిన్నారి ముద్దులకే పలుకులు వింటే ఎవరైనా పరవశించాలి చెట్టి పాదాల సవ్వడి చేస్తే మురిపేంగా మురిసిపోవాలి కానీ ఈ కర్కసుడి మృగత్వం పెచ్చరిల్లిందనే చెప్పాలి తన ప్రియురాలి కుమార్తె రెండేళ్ల బాలికను ఏడు నెలలుగా చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రియుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి విజయనగరం కొత్తపేట సమీపంలో ఉంటున్న ఇరవై ఆరేళ్ల వివాహితను భర్త వదిలేశాడు ఆమెకు రెండేళ్ల చిన్నారు ఉంది కూలి పనులు చేసుకొని జీవిస్తున్న ఆమెకు నెల్లిమర్లలో ఓ శుభకార్యంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ చిన్న పరిచయమయ్యాడు అది సహజీవనానికి దారితీసింది ఇద్దరు ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు ఏడు నెలలుగా బాలికను కొట్టడం రక్కడం వంటి వికృత చేష్టలకు చిన్న పాల్పడుతున్నా ఆమె అడ్డు చెప్పలేదు బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేనప్పుడు పాప బుగ్గలు చేతులు కాళ్లను చిన్నా కొరికేశాడు ఆమె ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుండటంతో చుట్టుప్రక్కల ఏమైందని అడిగితే విషయాన్ని దాటవేసింది అంగన్వాడీ సిబ్బందికి విషయం తెలియడంతో స్థానిక మహిళా సంరక్షణ పోలీసులకు సమాచారం ఇచ్చారు తల్లి ఫిర్యాదు మేరకు చిన్నాను రిమాండ్కు తరలించామని తీశా డిఎస్పీ టి త్రినాథ్ తెలిపారు బాలికను వైద్య చికిత్సలకు ఆసుపత్రికి తరలించామని తల్లికి వ్యక్తిత్వ మానసిక నిపుణుల వద్ద కౌన్సిలింగ్ చేస్తామని చెప్పారు